కూరలు తీసేసిన పాములాగా మూసుకొని పడుండే ఇప్పుడేంటి మంచి పగబట్టిన పాములాగా బుసలు కొడుతున్నావు? బుసలు కొట్టడం కాదురా, మళ్ళీ పెళ్లి గిళ్ళి అని పిచ్చి వేషాలు వేశావో. అక్క మాలవిక అందరికి చెప్పేస్తా. చెప్పేస్తావా? నువ్వా? మో, భయం వేసేస్తుంది. ఇప్పుడెలా, ఎక్కడ దాక్కోవాలి? ఎక్కడ చెప్తుందట, చెప్తుంది. ఏం చెప్తావో ఎలా చెప్తావో నేను చూస్తా. పద దా దా కమ్. ఏయ్ కమ్. ఏయ్ వదలు. అరే పద వదలు. అరే వదలు. నన్ను కొడతావా? ఎంత ధైర్యమే నీకు? చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడవంటే. ఏయ్ నోర్మోయ్, అంతా ఒకటే కుటుంబం కదా. ఈ రోజు కాకపోయినా రేపైనా మారతాడు. గొడవలు ఎందుకులే అని ఊరుకున్నాను. ఇక నిన్ను ఊరుకొని క్షమించేదే లేదు. ఇప్పుడే వెళ్ళి నీ నిజస్వరూపం మాలవికకి చెప్పి నీ బతుకు బయటకొచ్చేలా చూస్తాను. హలో బేబీ, ఒక్క నిమిషం ఆగు. జస్ట్ 1 మినిట్ బేబీ, నిన్ను కొన్ని చూపిస్తా. అవి చూశాక అప్పుడు డిసైడ్ చేసుకుందు గాని చెప్పాలా వద్దు అని. ఏంట్రా నువ్వు చూపించేది? ఈ రోజు నువ్వు నన్ను ఆపలేవు. నేనేం చెయ్యను బేబీ, ఇష్టం లేకుండా ఏది చేసే రకం కాదు. జస్ట్ చూపిస్తానంతే. తర్వాత నువ్వే నీ అసలు ఇష్టాన్ని చంపుకొని నా మీద ఇష్టాన్ని పెంచుకుని వస్తావు చూడు. ఇవ్వరా కాదు బేబీ, ఇలా రా అని ప్రేమగా పిలవాలి బేబీ. నీకు దండం పెడతాను, నా బతుకుని బజారు పాలు చేయొద్దు. ఇలా ఇవ్వు ప్లీజ్. ఇప్పుడే ఇప్పుడే పొడి చేస్తా, చంపేస్తా, నరికేస్తా అన్నావు. ఇంతలోనే కాళ్ళబేరానికి వచ్చావేంటి బేబీ? అయినా ఇది శాంపుల్ మాత్రమే, అసలు షో ఇంకా చాలా ఉంది. ఒక ఆడపిల్ల బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే, బెడ్రూమ్ లో బట్టలు మార్చుకుంటుంటే, ఇలా దొంగచాటుగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడానికి సిగ్గుగా లేదా నీకు? నీ మీద ప్రేమ ఉంది కదా బేబీ, తిరిగా ప్రేమ దక్కకపోతే ఏదైనా చేసేస్తుంది. ప్లీజ్ నన్ను వదిలే, ఆ వీడియో డిలీట్ చేయి ప్లీజ్. బేబీ, నిన్ను ప్రేమించి నువ్వే ప్రాణం అనుకుని, నేను ప్రేమించిన అమ్మాయిని కూడా వదులుకొని నిన్ను పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యి ఎంతో కష్టపడి వీడియో సేకరించింది, నిన్ను సొంతం చేసుకోకుండా వదిలేయడానికి అనుకున్నావా? చెప్పేది జాగ్రత్తగా విను. పెళ్లి ముహూర్తానికి 20 నిమిషాల ముందు నీ అంతట నువ్వే నా దగ్గరికి రావాలి, మనిద్దరం పెళ్లి చేసుకోవాలి. అలా కాకుండా ఏదైనా పిచ్చి ప్లాన్లు వేసావే అనుకో, సోషల్ మీడియాలో లీక్ అయిపోతా. నీ జీవితం ఏమైపోయినా పర్వాలేదని తెగిస్తావేమో, కానీ ఈ తట్టుకోలేక వసంత్ చచ్చినా చస్తాడు. ఎందుకంటే నిన్ను ప్రేమించాడు, నీ పరువు పోతే వాడి ప్రాణం పోయినట్టే. ప్లీజ్ వద్దు, నీకు దండం పెడతాను. ప్లీజ్ వద్దు. అబ్బే, ఈ ప్లీజ్లకి మనం ప్లీజ్ అవ్వం. ఈ ఫోటోలు బయటికి రాకుండా ఉండాలన్నా, వసంత్ బ్రతికే ఉండాలన్నా, నేను చెప్పిన టైంకి నువ్వు నా దగ్గరికి రావాలి. నేను నీ మెడలో తాళి కట్టాలి. ఇదే ఫైనల్. అక్క నీళ్ళు తుడుచుకో,
మోహం పాడైపోతుంది. అసలే పెళ్లికి 4 రోజులే టైం ఉంది.